Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది జగన్ గొప్పతనం. హెచ్ఆర్సి చైర్మన్గా ఎవరిని నియమించారో తెలుసా? రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాందాత సీతారామమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితలతో కూడిన కమిటీ సిఫార్సు చేసింది. ఏపీ హెచ్ఆర్సి చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యుల పేర్లను ఖరారు చేసింది. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం జ్యుడిషియరీ సభ్యునిగా, సీనియర్ అడ్వకేట్ డాక్టర్ గోచిపాట శ్రీనివాసరావు నాన్ జ్యుడిషియరీ సభ్యునిగా నియమితులయ్యారు. హెచ్ఆర్సి చైర్మన్ను ఎంపిక చేయడానికి ఈ కమిటీ సచివాలయంలో సమావేశమైన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత కూడా ఈ కమిటీలో సభ్యుడే. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ సమావేశాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి ఈ సమావేశానికి ఎవరూ హాజరు కాలేదు. కొన్ని పేర్లను పరిశీలించిన అనంతరం మాందాత సీతారామమూర్తి పేరును ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. దీనిపై షరీఫ్, తమ్మినేని సీతారాం, వైఎస్ జగన్, సుచరిత సంతకాలు చేశారు. జస్టిస్ మాందాత సీతారామమూర్తి స్వస్థలం కాకినాడ. 12 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేశారు. 1996లో జిల్లా జూనియర్ గ్రేడ్ 2 జడ్జిగా ఎంపికయ్యారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఎస్పీఈ, ఏసీబీ కేసులను విచారించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాల్లో జడ్జిగా పనిచేశారు. నెల్లూరులో జిల్లా 2వ అదనపు న్యాయస్థానం, కర్నూలులో 3వ అదనపు జిల్లా న్యాయస్థానాలు, ఫ్యామిలీ కోర్టుల్లో పనిచేశారు. సిబిఐ కేసుల ప్రత్యేక జడ్జిగా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తిగా సేవలు అందించారు. హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2013 అక్టోబర్ 23వ తేదీన ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం పదవీ విరమణ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఎస్సీ న్యాయ విద్యలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. 1996 మధ్యకాలంలో జిల్లా న్యాయమూర్తిగా శిక్షణ పొందే సమయంలోనూ బంగారు పతకాన్ని సాధించారు.